ಶ್ರೀಮಂದಿರ ಭುಜಮಧ್ಯಮ ಗೋಮಂಡಲ ವೇಣು ಕರ್ಷಿ ಗುಂಫನ ದೃಪ್ಯದ್ ಭೌಮಾಹೃತ ಸುರಜನಯಿತ್ರೀ ಮಣಿತಾಟಂಕ ವೃಷಗಿರಿಸ್ಥ ಖಗಾಂಕ. ತಾತ್ಕಾಲಿಕಮೈನటువంటి ಶೃಂಗಾರ ಬಂಧುರಮైనటువంటి ರಾಜಭೋಗಾಲೇ ನಿತ್ಯಮನುಕೊನಿ ಕಾಲಂ ಗಡಿಪಾನೆ ಎಂತ ತಪ್ಪು ಚೇಶಾನು. ಇಂಕೈನಾ ಕರುವಿಪ್ಪುತೋ ನೇನು ಭಾಗವತುಡುಗಾ ಮಾರಿಪೋಯಿ ಸ್ವಾಮಿ ಸೇವಕ ಅಂಕಿತಂ ಕಾವಾಲನಿ ಅಕ್ಕಡ ನುಂಚಿ ಶ್ರೀರಾಮ ಮಿಶ್ರುಡ ವಾರಿಗೆ ಪಾದಾಕ್ರಾಂತುಡೈ ನಮಸ್ಕಾರಂ ಚೇಶಾಡು. ಮಹಾನುಭಾವ, ಮೀರು ನಾ ಕಣ್ಣುಲು ತಿರುಪಿಂಚಾರು. ಇಕ ನೇನು ಈ ಶ್ರೀರಂಗನಾಥನ ಸೇವಲೋನೇ ಉಂಟಾನು, ನಾಕು ಸಾಮ್ರಾಜ್ಯ ಭೋಗಭಾಗ್ಯಂ ಅಕ್ಕರಲೇದು ಅನುಕೊನಿ ವೆನಕ್ಕೊಚ್ಚಾಡು. ವೆನಕ್ಕೊಚ್ಚಿ ಅಪ್ಪಟಿಕೇ ತನ್ನ ಕುಮಾರುಡು ಯವನಲ್ಲೂ ಅಡುಗು ಪೆಡುತ್ತೂ ಉನ್ನಾಡು. ಆಯನಕು ರಾಜನೀತಿ ಬೋಧಿಸಿ ಆಯನ ಸಿಂಹಾಸನಪೇ ಪಟ್ಟಾಭಿಷಿಕ್ತುಣ್ಣಿ ಚೇಸಿ ತಾನು ಆಳವಂದಾರ್ ಆಳ್ವಾರ್ ಅನ್ನ ಪೇರು ಮಾರ್ಚುಕೊನಿ ವಚ್ಚೇಶಾಡು. ಈ ಪೇರು ಮಾರ್ಚುಕೋವಡಂಲೋ ಕೂಡ ಆಯನಕೊಕ ವಿಶ್ವಾಸ ಉನ್ನದಿ. ಆರನಾಡು ವಿದ್ವಜ್ಜನ ಕೋಲಾಹಲನತೋ ವಾದಂ ಏರ್ಪಡಿನಪ್ಪುಡು ಮೂಡು ಅಂಶಾಲು ಚೆಪ್ಪಿ ಖಂಡಿಂಚಾಡು ಶಾಸ್ತ್ರಬದ್ಧಂಗಾ. ಆಯನ ವಾಗ್ದಾಟಿನ ಚೂಚಿನಟುವಂಟ ಪಂಡಿತರಂತಾ ಕೂಡ ಆನಂದಿಂಚಾರು. ಆನಾಡು ಮಹಾರಾಣಿ ಗಾರು ಎನ್ನೈ ಆಳವಂದಾರೋ ಅನ್ನಾರಟ. ಎನ್ನೈ ಆಳವಂದಾರೋ ಅಂತೇ ತಮಿಳ ಭಾಷಲೋ ಎಂತ ಆನಂದಂ ಕಲಗಿಂಚಾವಯ್ಯಾ ನೀ ಮಾಟಲತೋ ಮಾಕಂದರಿಕಿ ಅನ್ನಾರು. ಆ ರಾಣಿಗಾರಿ ಯೊಕ್ಕ ಪ್ರೋತ್ಸಾಹಮೇ ತನ್ನು ಆನಾಡು ಆಸ್ಥಾನಕ್ಕೆ ತೀಸುಕೆಳ್ಳಿದ್ದಿ. ಆ ರಾಣಿಗಾರಿ ಯೊಕ್ಕ ಮಾಟಲೇ ತನ್ನಡು ಆತ್ಮಸ್ಥೈರ್ಯಾನ್ನಿ ಕಲಗಿಂಚಾಯಿ. ಕಾಬಟ್ಟಿ ಯಾಮುನ ಚಕ್ರವರ್ತಿಗಾ ಕಾದು, ಬಾಲ್ಯಂಲೋ ಪೆಟ್ಟಿನ ಪೇರು ಯಮುನೈತ್ವರ್ ಯಾಮುನುಡು. ಆಚಾರ ಪರಂಪರಳು ಬಾಗಾ ಅನುಷ್ಠಾನ ಚೇಸಿ ಯಾಮುನಾಚಾರ್ಯುಡೈನಾಡು, ಮಳ್ಳಿ ಯಾಮುನ ಚಕ್ರವರ್ತಿ ಅಯಿನಾಡು. ಇಪ್ಪುಡು ಆಳವಂದಾರ್ ಅನಿ ಪೇರು ಮಾರ್ಚುಕೊಂಡಟುವಂಟಿ ವಾಡೈ ವೆಳ್ಳಿ ಕುಮಾರುನಿಗೆ ಪಟ್ಟಾಭಿಷೇಕಂ ಚೇಸಿ ಕುಮಾರುನಿಗೆ ರಾಜನೀತಿ ಚೆಪ್ಪಾಡು. ಆ ರಾಜನೀತಿ ಇಪ್ಪುಡು ಕೂಡ ಅನುಸರಿಸವಚ್ಚು ದೇಶಾನ್ನಿ ಪರಿಪಾಲಿಸೇವಾಳ್ಳು. ಏ ಪಟ್ಟುನ ವಿಡುವಕ ಸೇವಾಪರುಡವು ಗಮ್ಮು ರಕ್ಷಾಪರುಡವು ಗಮ್ಮು ರಾಜ್ಯಾನ್ನಿ ಪರಿಪಾಲಿಸೇವಾಡು. ಏ ಪಟ್ಟಿನ ವಿಸುವಕ ರಾಜ್ಯಪಾಲನಲ್ಲೂ ವಿಸುಗು ಉಂಡಕೂಡದು. ಏ ಪಟ್ಟಿನ ವಿಸುವಕ ರಕ್ಷಾಪರುಡುಗಮು ಪ್ರಜಲ ಚೆಕ್ಕಿ. ಪ್ರಜಲು ನಿರಂತರವು ವಿನತುಲು ಚೆಪ್ಪುಕೋಡಾನಿಕಿ ವಸ್ತೂ ಉಂಟಾರು, ತಮ್ಮ ಸಮಸ್ಯೆಲು ಚೆಪ್ಪುಕೋಡಾನಿಕಿ ವಸ್ತೂ ಉಂಟಾರು. ಆ ವಚ್ಚಿನ ವಾಳ್ಳು ಒಕ ಇದ್ದರು ముగ్గురు ವಿನ್ನಪಾಲು ವಿನ್ನಾರನುಕೊಂಡಿ మిగిలిన వాళ్ళు రేపు రమ్మనండి అని విసుక్కోకూడదు. పరిపాలనము అన్నది ఎటువంటి విసుగు లేకుండా నిర్వహించే అంశం. ఏ పట్టున విసువక రక్షాపరుడుగమ్ము ప్రజల చెక్కి. ప్రజల యొక్క అంశాలని పరిష్కరించడంలో అప్రమత్తుడవై ఉండుము అది మొదటి చెప్పాడు ఈ యామునాచార్యుడు కుమారునికి. రాజనీతిలో మొదటి అంశం అది. ఎవరైనా దేశాన్ని పరిపాలించేవారు అసలు వినతులు వినడమే ఉంది, అసలు వింటే కదా వాళ్ళకి వినిపించుకోవాలంటేనే కొన్ని గంటల తర్వాత వేచి ఉండాల్సి వస్తుంది. అక్కడ ప్రజలు పోతే కూడా కొన్ని గంటలు వేచి ఉన్నా కానీ చివరి రాజుగారో పరిపాలించేవారో ఎవరో దొరుకుతారో లేదు చెప్పలేం. ఒకవేళ దొరికినా పోయి చెప్పుకోవడంటే అక్కడ ఉన్నవాళ్ళు వెనక్కి రండి వెనక్కి రండి ఎంతో చేస్తారు. ఇటువంటి తంతు కాదు. ప్రజలు ఎవరైనా వినతులు చెప్పుకోవడానికి వస్తే వాళ్ళు ముందు ఏమాత్రం విసుగు లేకుండా మహారాజు గారు వినాలి. దశరథ మహారాజు గారు కానీ శ్రీరామచంద్రుడు కానీ కృష్ణదేవరాయల వారు కానీ ఆ విధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కూడా మారు వేషాల్లో దేశాల్లో సంచరించి తెలుసుకునేవాళ్ళని ఆనాటి చరిత్ర చెప్తూ ఉన్నది అని చెప్పాడు. రాజనీతిలో మొదటి అంశం ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చెక్కి అని చెప్తూ కాపురుషుల మీద విడకు కార్యభరంబుల్. మహారాజుగారు ఎవరికైనా ఒక మంచి పని అప్పగించారంటే ఈ పని చేసుకురండి అని ఒక సత్పురుషునికి అప్పగించాలి. వాడు దుర్మార్గుడైతే ఆ పని వాడి స్వార్థం కోసం చేసుకుంటాడు, వాడికి ప్రయోజనం కలిగించే రీతిలో చేసుకుంటాడు. మహారాజు గారికి ప్రయోజనం కలిగించే రీతిలో చేయాలి పని, ప్రజలకు ఉపయోగపడే రీతిలో పనులు చేయాలి. ఇప్పుడు చూడండి దేశం ఎంత మారిపోయిందో కాలం. ఒకప్పుడు రాజనీతి ఇది ఇది నొక్కి చెప్పాడు కృష్ణదేవరాయల వారు రాజనీతిలో ఆ అంశాన్ని చెప్పాడు. కన్నొకటి నిద్రవోన్ పెరకంట జాగరంబు గావించు భూరుహగ్రంబు మీది భల్లుక మురీతి భోగాలు వడయువేళ. మహారాజుగారు కూడా భోగాలు పొందవచ్చు సుఖాలు పొందవచ్చు కానీ అడవిలో భల్లూకము ఎలుగుబంటి రాత్రుల్లో ఎలా నిద్రపోతుందంటే అది రెండు కన్నులుంటాయి, ఒక కంటితో నిద్రపోయి మరొక కంటితో చుట్టుపక్కల కూరమృగాలు ఏమైనా వస్తున్నాయా అని పరిశీలిస్తూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. దానికి ఆ లక్షణం ఉన్నది. కన్నొకటి నిద్రవోన్ పెరకంట జాగరంబు గావించు భూరుహగ్రంబు మీది భల్లుక మురీతి. ఒక చెట్టు కొమ్మపై నిద్రపోతూ ఒక కంటితో చుట్టూ చూస్తూ ఉంటుంది అప్రమత్తంగా.
ఎక్కడైనా సింహాలు కానీ పురుడు కానీ వస్తున్నాయంటే జాగ్రత్తగా అక్కడి నుంచి ఉడాయిస్తుంది. మహారాజు గారు కూడా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నా ఏమి చేస్తూ ఉన్నా కానీ ఎప్పుడైనా శత్రురాజులు మనపై దండెత్తి వచ్చే అవకాశం ఉన్నదా, రాజ్యంలో ఎక్కడైనా కరువు కాటకాలు ఉన్నాయా, ఈ అంశాల పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు కొనుక్కోటానికి వచ్చేది అందుకు రాజుగారు, కొనుక్కోటానికి వచ్చేదో దర్బార్గా కూర్చొని సింహాసనం పైన కూర్చొని వందిమంగళ స్తోత్రాలు విని అందరూ పొగడ్తాంత విని సామంతరాజులు వచ్చి కానుకలు తీసుకోవడమే కాదు, అవన్నీ మామూలుగా జరిగే తంతులు. కానీ ఏమి దేశంలో సమస్యలు ఎక్కడున్నాయి ఏమిటి అని తెలుసుకోదగినటువంటి జిజ్ఞాస ఎప్పుడు మహారాజు గారికి ఉండాలి. ఆ ఉండడం ఎలా ఉండాలో ఈ భల్లూకాన్ని పోలిగ్గా చెప్తూ ఉన్నాడు రాజనీతి. విల్లున్ తానును భిల్లుడొక్కడరుగన్, విందింట దుగ్ధాన్నమున్ భిల్లుండన్యుడు వెట్ట నారయుడుకన్, వీక్షించి దొబ్బంచు వాడెల్లన్ వమ్ముగసేయ తన్ అనుపరాన్ ఎందేన్ తెగంచూడగా ఉల్లంబయిచిన పంపు నారచడునాను ఊహించి పోనంపడే. రాజనీతిలో ఉన్నటువంటి ఈ పద్యం కూడా ఒక అత్యద్భుత నిర్మాణం. రాయల వారి యొక్క పద్య కవిత నిర్మాణంలో ఒక అత్యద్భుతమైన నిర్మాణం ఇది. ఎక్కడో ఒక సువిశాల సామ్రాజ్యం ఉన్నప్పుడు అడవులు ఉంటాయి, అడవులను సంరక్షించాలి. అడవుల్లో అడవి పల్లెలు ఉంటాయి, అక్కడ ఆటవికులు ఉంటారు. ఒక ఆటవికుడు యువకుడు తన స్నేహితుడైనటువంటి మరొక ఆటవిక యువకుడిని భోజనానికి పిలిచాడు ఒకరోజు. ఆ భోజనానికి ఆహ్వానం అందుకున్నటువంటి యువకుడు ఏమనుకున్నాడంటే, మన వాడేదో మంచి మృగాన్ని కొట్టినట్టున్నాడు, రేపు మనం భోజనానికి వెళ్ళామంటే ఆ మృగాన్ని నాకు వండి పెడతాడు, మంచి మాంసాహారం తినచ్చు అని అనుకున్నాడు వాడు. ఈ పిలిచేవాడు ఏ నమ్మకంతో పిలిచాడంటే, రేపు మన స్నేహితుడిని భోజనానికి పిలిచాము, వాడు వచ్చేలోగా ఈరోజు ఏదో ఒక మృగాన్ని కొట్టలేకపోతామా, ఇంత పెద్ద అరణ్యంలో మంచి మృగాన్ని తీసుకొచ్చి కొట్టి వీడికి మంచి ఆహారం పెట్టాలనుకుని వాడిని భోజనానికి పిలిచాడు. పాపం తిరిగాడు వాడు, ఎక్కడ వాడి దురదృష్టం, ఆ రోజు మంచి మృగం దొరకల, కుందేళ్ళు లాంటివి కూడా దొరకల. మరుసటి రోజు అయిపోయింది, స్నేహితుడు భోజనానికి వచ్చేశాడు, మరి ఏ మృగమో దొరకలేదే, స్నేహితునికి ఏం భోజనం పెట్టాలి, దుగ్ధాన్నం పెట్టాడట, పాల అన్నం పెట్టాడు, క్షీరాన్నం పెట్టాడు. అది అతిథి మర్యాదల్లో గొప్ప మర్యాద. మాంసాహారానికి ఏమీ దొరకలేదు కాబట్టి దుగ్ధాన్నం పెట్టాడు. వీ వచ్చిన స్నేహితుడు విల్లు అంబులు తీసుకొచ్చాడు, వేటగాళ్ళు కాబట్టి ఎప్పుడు చేతిలో ఉంటాయి విల్లు బాణాలు వాళ్ళకు, అవి తీసుకొచ్చాడు వీడు. వీడిని దుగ్ధాన్నం పెట్టాడేమిటి, ఎందుకు రమ్మని నన్ను మాంసాహారం అనుకున్నా నేను అని మనసులో ఆలోచిస్తున్నాడు వీడు. ఆ స్నేహితుడు పాపం దొరకలేదు కాబట్టి ఇటువంటి అన్నం పెట్టి, ఆ దుగ్ధానం కూడా ఒకరికే ఉంది, ఇద్దరికి లేదు, అది ఆ ఉన్న ఒకరికే సరిపోయే అన్నాన్ని స్నేహితుడు పెట్టేశాడు. ఇంకా ఆయన ఏం భోజనం చేయాలి, ఒక చెట్టు బెరడు, ఆ బెరడును నీళ్ళలో బాగా మరగ కాచి పక్వానికి తీసుకొస్తే అది మసాలాతో కూడిన మాంసాహారం వాసన వస్తుందట. అటువంటి బెరడు తీసుకొచ్చి వాడు దాని పులుసు చేసుకుంటున్నాడు. దాని సారాన్ని అంటే సూప్ అంటుంటారు మనవాళ్ళు ఇప్పుడు, అటువంటిది వండుకుంటున్నాడు వాడు. అది బాగా పక్వానికి వచ్చి మసాలా వాసన వచ్చి మాంసం వాసన వస్తుంది. వీడు దుగ్ధానం తింటూ ఈ స్నేహితుడు, వాడేమో పొయ్యి పైన మాంసం వండుకుంటున్నాడు, నాకేమో దుగ్ధాన్నం పెట్టాడు, ఇదే వీడు చేసే మర్యాద, కాబట్టి ఇక్కడ నుంచి నేను వెళ్ళేలోగా వీడిని చంపే వెళ్ళాలి, ఎందేం తెగని చూడగా వీడిని తల తెగవేసి వెళ్ళాలి నేను అనుకున్నాడు వాడు. వీడు భోజనం పూర్తయింది, మిత్రమా నాకు కాస్త అనుమతించవయ్యా, నేను పొయ్యి దగ్గర పోయి చూస్తాను పక్వం చెడిపోతుంది ఇప్పుడు పోకపోతే అని అడిగాడు. పక్వం ఎందుకు చెడిపోతుంది, పోయి చూస్తే అది మాంసం కాదు, చెట్టు బెరడు వండుకుంటున్నాడు వాడు. ఈ స్నేహితుడు దుఃఖించాడు, అయ్యో ఒక క్షణం ముందు వీడిని నేను చంపేయాలనుకున్నానే. విల్లున్ తానును భిల్లుడొక్కడరుగన్, భిల్లుడు యువకుడు వేటగాడైన యువకుడు వచ్చాడు విల్లు అమ్ములతో కూడా. విందింట దుగ్ధాన్నమున్ భిల్లుండు అన్యుడు వెట్ట, పిలిచిన స్నేహితుడు దుగ్ధాన్నం పెట్టాడు. నారయుడుకన్, నార ఉడుకుతూ ఉంది పొయ్యి పైన. వీక్షించి దొబ్బంచు, ఏదో ఒక జంతువు యొక్క దొబ్బ, కాలి యొక్క భాగంలో కూడినటువంటి మంచి అవయవాన్ని అలా వండుకుంటారు. అటువంటి మంచి జంతువు ఏదో కొట్టినట్టున్నాడు వాడు, అది వాడు వండుకుంటూ నాకు ఈ అన్నం పెడతాడా అని కోపం చేసింది వాడికి. ఏందేం తెగని చూడగా వీడిని తెగవేసే పోవాలనుకున్నాడు. ఉల్లంబై సనపంపు నార చెడునా, నార చెడిపోతుంది మిత్రమా ఒకసారి చూసి వస్తానంటే వెళ్ళి చూసి దుఃఖించి బాధపడి, అయ్యో ఇంత మంచి స్నేహితుడిని చంపేస్తూ ఉన్నానే అని అంతకుముందు ఎంత ఆగ్రహించాడో ఇప్పుడు వాడని దుఃఖిస్తూ ఉన్నాడు. అంటే ఆటవికులకు ఆగ్రహం కలిగినా తారాస్థాయిలో కలుగుతుంది, వాళ్లకు మనసు మెత్తబడిపోయి
అనుబంధం కలిగిన తారాస్థాయిలో కలుగుతుంది. అటువంటి ఆటవికుల యొక్క సమస్యలని, వారి మనస్తత్వాలని, వారి ప్రాంతంలో వచ్చే అంశాలని గుర్తించి మహారాజు పరిపాలన చేయాలి. చూడండి, ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఈ దేశంలో అటువంటి రాజనీతి ఉన్నది. ఆ విధంగా కుమారునికి రాజనీతి బోధించి ఆయనకు రాజ్యభారాన్ని అప్పగించి తాను శ్రీరంగ క్షేత్రానికి వచ్చి మహాభాగవత కైంకర్యంలో నిమగ్నుడైనాడు. ఆయన ఎంత నిమగ్నుడైపోయాడంటే శిష్యుల్ని తయారు చేస్తూ శ్రీ వైష్ణవ సంప్రదాయాలు బోధిస్తూ లోకంలో అంతా కూడా ఆయన గొప్ప కీర్తి వ్యాపించింది. భగవద్ రామానుజుల వారు విన్నారు ఆయన కీర్తి ప్రతిష్టల గురించి. ఆయన ఒకసారి చూడాలనుకున్నారు. శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళేసరికి అప్పటికే యామునాచార్య వారు చాలా పెద్దవాడు భగవద్ రామానుజుల వారి కంటే. ఆయన చూడాలని వెళ్ళారు, కానీ భగవద్ రామానుజుల వారు అలా వెళ్ళేసరికే యామునాచార్యుల వారు పరమపదించారు. దుఃఖించారు భగవద్ రామానుజాచార్యుల వారు. దుఃఖించి యామునాచార్యుల వారి పార్థివ దేహానికి వెళ్ళి నమస్కారం చేశాడు. చేస్తే ఆ పార్థివ దేహం అలా ఉంది కానీ మూడు వేళ్ళు ముడుచుకుపోయి ఉన్నాయట. మరి ఈ పార్థివ దేహంలో శవం బాగా ఉండాలి కదా, ఆ మూడు వేళ్ళు సక్రమంగా పెట్టాలని ప్రయత్నిస్తే రావడం లేదట. అప్పుడు భగవద్ రామానుజుల వారికి అర్థమైంది, ఏదో మూడు కోరికలు తీరకుండా ఆయన పరమపదించారు, ఆ కోరికలు తీర్చే భారం నా పైన పెడుతున్నారేమనుకొని మూడు ప్రతిజ్ఞలు చెప్పాడు. యామునాచార్యుల వారి యొక్క పవిత్రమైన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు మూడు నాకు అవగాహనకు వస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే, బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత సంప్రదాయబద్ధమైనటువంటి వ్యాఖ్యానం రచించి ఆ మహాగ్రంథాన్ని లోకానికి నేను సమర్పిస్తాను, భక్తలోకానికి నేను సమర్పిస్తానన్నాడు. అప్పుడు ఒక వేలు మామూలుగా సాధారణంగా వచ్చేసిందట. అది కోరిక ఆయనకి. అదే శ్రీభాష్యం, భగవద్ రామానుజుల వారి యొక్క శ్రీభాష్యం అలా చెప్పినటువంటిది. రెండో అంశం ఏమిటంటే, 4000 పాశురములు దివ్య ప్రబంధాన్ని లోకంలో పరివ్యాప్తం చేసి అదొక సంప్రదాయంగా చతుర్వేదాలతో సమానంగా ద్రవిడ వేదాన్ని కూడా నేను ప్రచారం చేయిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. 2000 బాగా వచ్చేసిందట. మూడో కోరిక ఏమిటంటే, ఈ శ్రీవైష్ణవ పీఠానికి ఒక సమర్థుడైనటువంటి ఆచార్య పురుషుడిని నియమిస్తాను నేను అన్నాడు. ఆయనే పరాశర భట్టర్. 3 వేళ్ళు తెరుచుకున్నాయి. అంటే యామునాచార్యుల వారు ఆయన పవిత్రమైన ఆశయాలని మళ్ళీ భగవద్ రామానుజాచార్యుల వారు సంపూర్ణం చేశారు. సంపూర్ణం చేసి ఆ యామునాచార్యుల వారి పాదపద్మాలకు నమస్కారం చేసి సంకీర్తనం చేశారు. యామునాచార్యుల వారు కూడా ఎన్నో శ్రీ వైష్ణవ సంప్రదాయ బంధువులైనటువంటి గ్రంథాలు రచించి శ్రీకాంత చతుశ్లోకి, స్తోత్ర రత్నావళి ఇటువంటి గ్రంథాలని రచించి భక్తులకు అనుగ్రహించాడు ఆయన. ఆ గ్రంథాలలో పరమాత్మను శరణాగతితో ఎలా ఆశ్రయించాలి అన్న భావాన్ని బాగా గొప్పగా స్తోత్రాల్లో ఆవిష్కరించాడు. పరమాత్మ, నీవు తల్లివి తండ్రివి అన్నీ నీవే. తల్లి బిడ్డకు పాలిస్తూ ఉంటుంది, పాలిస్తూ పాలిస్తూ ఓహోసారి విసుగుతో బిడ్డను పక్కకు తోసేయచ్చు. అలానే బిడ్డ పక్కకు పోతాడా మళ్ళీ పాలుదాడానికి వస్తాడు. అలాగా నీ బిడ్డను నేను, నన్ను నీవు తృణీకరించినా నేను పక్కకు వెళ్ళే అవకాశమే లేదు. అంటే తల్లి యొక్క స్తనాలలో క్షీరము ఎలా మాటిమాటికి వస్తూ ఉంటాయో ఆ పరమాత్మ యొక్క కరుణ రసం కూడా అలా ఎప్పుడూ సముత్పన్నమై భక్తలోకాన్ని పరితర్పణం చేస్తూ ఉంటుంది, భర్తలోకాన్ని తడిపేస్తూ ఉంటుంది. అలాగా తల్లి యొక్క క్షీరం ఎలాగ బిడ్డ అనివార్యంగా ఆస్వాదించాలో నీ కరుణారసాన్ని ఆస్వాదించడానికి తప్పకుండా భాగవతులకు అది లభించవలసిందే. అందుకని నీ పాదపద్మాలు మేము విడిచే ప్రసక్తి లేదు, మమ్మల్ని నువ్వు తృణీకరించవలసిన అవసరమే లేదు, అటువంటి పరిస్థితి రాదు అని ఒకచోట అంటాడు యామునాచార్యుల వారు. అటువంటి కైంకర్య భావనతో, అటువంటి శరణాగతి భావంతో ఈ యామునాచార్యుల వారు భగవంతునికి సమర్పణ బుద్ధి కలిగి ఎన్నో గ్రంథాలు రచించాడు. భగవద్ రామానుజుల వారికి కూడా ఉత్తేజకరమైనటువంటి చైతన్యమూర్తిగా చరిత్ర ప్రసిద్ధుడైనాడు. ఈ అంశాలన్నీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవి అమ్మవారికి వివరిస్తూ ఉన్నారు. పెరియారు వారు విష్ణుచితుల వారి సంగతి తెలిసిందే కదా, నాకు ఆ యామునాచల వారి గురించి కూడా చెప్పండి అంటే ఆయన చరిత్రంతా స్వామి అమ్మవారికి వినిపిస్తూ ఉన్నారు. అలా వినిపించడం పూర్తయిపోయింది, అదిగో మళ్ళీ విష్ణుచితుల వారు వస్తున్నారు, దేవాలయం తీస్తున్నారు, ఇంకా మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అక్కడ ఆపాడు. అలాగా యామునాచార్యుల వారు కూడా పెరియాళ్ళు వారులాగా ఈ శ్రీవైష్ణవ ధర్మాన్ని సంప్రదాయాలని
లోకంలో ఎంతో బహుళ వ్యాప్తం చేశారు అని ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయల వారు అత్యద్భుతంగా వర్ణించారు.